మందసము, ఈ మందసం మోయటానికి నాలుగు కర్రలు, ఈ పక్కన రెండు, ఈ పక్కన రెండు. దీనిపైన కరుణాపీఠం, రెండు దేవదూతలు. ఈ రెండు దేవదూతలు రెండు రెక్కలు చాపి తన కళ్ళును కప్పుకున్నట్లుగా మనమేం చూస్తూ ఉన్నాం. రెండు రెక్కలు చాపటం అనేది దేవుని యొక్క పరిచర్యకు సాదృశ్యం. ఈ కరుణాపీఠము మందసం కనుక ప్రతి ఆరాధన దినమున దేవుడు మేఘస్తంభములో నుండి ఈ మందసములోనికి దిగివస్తారు. ఈ మందసము కనబడడానికి బంగారం వలే కనబడినా దీన్ని ఎలా చేశారు? తుమ్మకర్రతో చేశారు. తుమ్మకర్ర అంత విలువైంది కాదు. ఇలా తుమ్మకర్రతో ఎవరు వస్తువులను చేసుకోరు. ఈ తుమ్మకర్ర కనబడకుండా దానిపైన బంగారపు రేకు పొదిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మందసము యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది. ఆ తుమ్మకర్ర మనిషినికి సాదృశ్యమైతే ఈ పైన బంగారపు రేకు దైవత్వానికి సాదృశ్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు, రెండోది దేవుని కుమారుడుగా మనం చూస్తున్నాం. మందస్సుము అంటే ఇలాగ ఉంటుంది.